హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ స్మార్ట్ క్రియేషన్స్. నేను అపర్ణాని. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో మర్చిపోకుండా డిస్క్రిప్షన్ బాక్స్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, టాపిక్లకి వెళ్లే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉండే బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. ఇలా చేసినట్లయితే న్యూ అప్డేట్స్, న్యూ నోటిఫికేషన్స్, నా వీడియోస్ ఏవి మిస్ కాకుండా మీరు చూడొచ్చు. సరే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఇంకా ఏమి లేదు ఫ్రెండ్స్, వేసవికాలం వచ్చేస్తుంది. అది చలికాలం కావచ్చు, ఎండాకాలం కావచ్చు, ఏ సీజన్లో కూడా మన ఫేస్ గ్లోగా నిగనిగలాడాలి అంటే ఎందుకు మనం టైం వేస్ట్ చేసుకొని బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగాల అనుకునే వాళ్ళ కోసం నేను ఈరోజు ఎంతో యూస్ఫుల్ అయిన చిట్కాని మీ ముందుకు తీసుకొచ్చాను. అదేం లేదు ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నేను చూపించబోయే రెండు లేదా మూడు ఇంగ్రీడియంట్స్తో మాత్రమే మనం ప్రిపేర్ చేసుకునే ఏ టిప్ అయినా కూడా మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్పు. సో ఒకసారి అది ఎలా తయారు చేయాలో, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చక్కచక్క చూసేద్దాం. 2 నిమిషాల్లో ఎంతో గ్లో అయిన ఈ ఫేస్ ప్యాక్ని మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలి, ఎలా మనం దాన్ని డే బై డే యూస్ చేయాలి అనే దాని యొక్క స్టోరేజ్, వీటన్నిటిని గురించి కూడా నేను చక్కగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని ఫాలో చేసినట్లయితే మీకు ఎటువంటి బ్యూటీ పార్లర్ కూడా అవసరం అనేది ఉండదు. ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్గా, ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎవరికి ఇచ్చింగ్ రాకుండా. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఏదైనా బ్యూటీ పార్లర్లో పోతే ఏదైనా కెమికల్స్ అప్లై చేసి మన ఫేస్లో మన ఫేస్ స్కిన్ అనేది డ్యామేజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఏజ్ పోతూ ఉండే కొద్దీ మనకి స్కిన్ అనేది వ్రింకిల్, ఆటోమేటిక్గా వ్రింకిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం హోమ్ రెమెడీస్లోనే, మన ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసే కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉపయోగించుకొని మంచి స్క్రబ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? అది ఎలా తయారు చేయాలి, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలో చూసేద్దాం. ఫ్రెండ్స్ ప్రొసీజర్ చూసేద్దామా? ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని, ఒక మిక్సీ తీసుకొని అందులో బనానాస్ని కట్ చేసుకుందాం. ఇక్కడ 2 బనానాస్ తీసుకున్నాను. ఇది 2 నుంచి 3 వరకు కూడా ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు కూడా రోజు కూడా ఫేస్ ప్యాక్, మిగిలిన ఫేస్ ప్యాక్ని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందామా? గ్రైండ్ చేసేసి అందులో సో స్మూతీగా ఈ బనానా స్మూతీని ఒక బౌల్లో తీసుకొని ఒక 2-3 టీ స్పూన్స్ వేసేసి అందులో గ్రామ్ ఫ్లోర్, తెలుసు కదా మనకు పచ్చెనగపిండి మార్కెట్లో దొరుకుతుంది, అది 1 టీ స్పూన్ ఆర్ 1.5 టీ స్పూన్ వరకు మనకి ఆ బనానా కన్సిస్టెన్సీ ప్రకారం మనం యాడ్ చేసుకొని ఇందులో 1 టీ స్పూన్ వరకు హనీ యాడ్ చేద్దాం. ఈ 3 పేస్ట్ ప్యాక్స్ కూడా, ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా చాలా చాలా వాల్యుబుల్, అంతేకాకుండా క్లెన్సింగ్ చేస్తుంటాయి మన ఫేస్ని. సో ఎంత మంచి అయినా ఈ సహజ గుణాలున్న ఈ ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి మన ఫేస్కి వేసుకుంటున్నాం కాబట్టి చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటుంది. అలాగే మీరు రోజు ఒక వారం తర్వాత మిమ్మల్ని గుర్తుపట్టలేనంత పరిస్థితి వస్తుంది. సో అంత మంచి గుణాలున్న ఈ ఇంగ్రీడియంట్స్ని ఉపయోగించి మనం ఇంట్లోనే మంచి స్క్రబ్ని, మంచి ఫేస్ ప్యాక్ని రెడీ చేసుకుంటున్నాం. సో ఇందులో బనానా స్మూతీ, అలాగే గ్రామ్ ఫ్లోర్ అండ్ హనీ, ఈ 3 ఇంగ్రీడియంట్స్ చక్కగా మనకి ఒక ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫేస్ ప్యాక్ వేసే ముందు చక్కగా ముఖం కడుక్కొని ముఖం మీద ఏమైనా దుమ్ము ధూళి ఏమన్నా ఉన్నట్లయితే బాగా ఫేస్ వాష్ చేసేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఫేస్ ప్యాక్ని బాగా సర్క్యులర్ మోషన్లో అప్లై చేయాలి. అలాగే కంటి చుట్టూ ఈ బ్లాక్ స్పాట్స్ కూడా పోతాయి. చాలా చాలా బాగుంటుంది సమ్మర్లో ఫేస్. ఎటువంటి బ్యూటీ పార్లర్లు కూడా మనకి అవసరం అనేది అనిపించదు. సో మెడ కింద మనకి చేతులకి, ఇయర్స్కి, అన్నిటికి కూడా ఇలా అప్లై చేసినట్లయితే మనకి కలర్ డిఫరెన్స్ అనేది తెలియకుండా ఉంటుంది. మనం ఫేస్కి మాత్రమే అప్లై చేసినట్లయితే సో ఫేస్ గ్లోగా ఉంటుంది, ఇయర్స్, చేతులు అనేవి బ్లాక్గా, డార్క్గా అనిపిస్తాయి. సో ఎక్కడైతే ఎక్స్పోజెస్ ఏరియాస్ ఉన్నాయో అక్కడంతా కూడా ఈ ఫేస్ ప్యాక్ని
అప్లై చేసేసి బాగా సర్క్యులర్ మోషన్లో స్క్రబ్ చేసేద్దాం. సో ఈ బనానాలో ఉండే సహజ గుణాలు అనేవి చాలా చాలా బాగుంటాయి. అలాగే హనీ అనేది ఒక మంచి ఔషధంలాగా ఫేస్కి ఉపయోగపడుతుంది. సో హనీ గ్రామ్ ఫ్లోర్ అనేది ఆ స్టిక్కీనెస్ మనకి స్క్రబ్ లాగా లోపల ఉండే ఈ బ్యాడ్ డెత్ సెల్స్ అనేవి మొత్తం కూడా మనకి బయట అనేది వచ్చేస్తాయి. సో ఇలా తరచుగా 1 వీక్ పాటు వేసినట్లయితే చాలా డిఫరెన్స్ మీలోనే ఇటువంటి బ్యూటీ పార్లర్స్, ఇటువంటి క్రీమ్స్, ఇటువంటి కెమికల్స్తో కూడిన ఈ ఫేషియల్స్ అనేవి మనం మర్చిపోతాం ఖచ్చితంగా. సో ఇలా మీరు కూడా తయారు చేసి పెట్టుకొని, స్టోర్ చేసి పెట్టుకొని బాగా ఉంచుకున్నట్లయితే ఒకరోజు ఒక ఫేస్ ప్యాక్ ఆల్టర్నేట్గా మన ఫేస్ ప్యాక్ని ఉపయోగించుకుంటూ చక్కగా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత 15 నిమిషాల పాటు బాగా డ్రై చేసుకునేసి వాష్ చేసుకున్నట్లయితే, చల్లని నీళ్ళతో వాష్ చేసుకున్నట్లయితే చూడండి ఎంత గ్లోగా అనిపిస్తుంది ఫేస్. మనకే తెలుస్తుంది ఆ డిఫరెన్స్ అనేది చాలా స్మూత్గా, చాలా మనకి ఆ డిఫరెన్స్ అనేది చాలా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇలా 1 వీక్ పాటు వేసుకున్నట్లయితే ఎటువంటి బ్యూటీ పార్లర్స్, ఎటువంటి ఫేస్ ప్యాక్స్ అనేది మనకి బయటగా ఏవి కొనము. సో ఫ్రెండ్స్ చూడండి, డార్క్ సర్కిల్స్, కంటి చుట్టూ ఉండే డార్క్ సర్కిల్స్, ముక్కు మీద ఏదన్నా బ్లాక్గా ఏదన్నా స్పాట్స్ అనిపించినట్లయితే, డెడ్ సెల్స్ ఏదన్నా ఉన్నట్లయితే మొత్తం కూడా ఈ క్లెన్సింగ్ ద్వారా కూడా బయటకు వచ్చేస్తాయి. సో ఇంత అద్భుతమైన సహజ గుణాలు ఉన్న ఈ ఫేస్ ప్యాక్ అనేది చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసుకొని మీ కమెంట్స్ని కమెంట్ సజెషన్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ బై.